పెడదాం. పెద్దాపురం వైసీపీ అభ్యర్థిగా దవులూరు దొరబాబు పోటీ చేస్తుంటే ఆయనపై టీడీపీ అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దింపింది టీడీపీ. ప్రస్తుతం వీడియో వాళ్ళు చూస్తున్నాం. పెద్దాపురానికి సంబంధించినంత వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప సమీప ప్రత్యర్థి దవులూరి దొరబాబు ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 2014, 2019లో వరుసగా 2 సార్లు పెద్దాపురం నుంచి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో గెలవలేదు. గత 2 ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసి ఓటమి తప్పలేదు. దొరబాబు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇది పెద్దాపురానికి సంబంధించినంత వరకు కూడా ఇటు టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప దవులూరు నుంచి కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది.